ద్వారా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాల గురించి మనం తెలుసుకుందాం. మళ్ళీ మీ కోసం ఒకసారి ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి? ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే ఒక హల్లు ఒత్తుగా వచ్చినట్లు అయితే దానిని ద్విత్వాక్షరంగా అనబడతాము. ఇప్పుడు క అనే హల్లుకి క ఒక ఒత్తు వచ్చినది కాబట్టి దీనిని ద్విత్వాక్షరంగా అంటాము. అలాగే గాకి గా ఒత్తు, చాకి చా ఒత్తు, మిగిలిన అక్షరాల యొక్క ఒత్తులు కూడా అదే హల్లు వచ్చిన హల్లు యొక్క ఒత్తు వచ్చినది కాబట్టి దానిని ద్విత్వాక్షరముగా అంటాము. ఇప్పుడు మనం కొన్ని ద్విత్వాక్షరాలకి సంబంధించిన పదాలని చూద్దాం. పిల్లలు, ఇది ఒత్తుల జడ, చాలా అందముగా ఉంది కదా. ఇప్పుడు ఈ ఒత్తుల జడ ద్వారా మనం కొన్ని ద్విత్వాక్షరాల పదాలని తెలుసుకుందాం. ద్విత్వాక్షరాలు అంటే ఏమిటో మీకు బాగా అర్థమైనట్టున్నది. సో ఇప్పుడు మనం ద్విత్వాక్షరాల యొక్క ఉదాహరణ పదాలని చూద్దాము. ఇక్కడ కాకి కావొత్తు వచ్చినది కాబట్టి దీనిని ఏ అక్షరముగా అనబడతాము? ద్విత్వాక్షరముగా అనబడతాము. సో ఈ అక్షరానికి మనం ఒక పదాలని, కొన్ని పదాలని చూద్దాం. అక్క, కాకి కావొత్తు వచ్చింది కాబట్టి ఈ ఒక పదాన్ని ద్విత్వాక్షర పదముగా అనబడతాము. అలాగే నక్క, కుక్క, చూడండి పిల్లలు, చుక్క, రెక్క, చెక్క, వక్క, లెక్క, ఎక్క. ఇంకొక అక్షరంతో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇప్పుడు తా అనే అక్షరానికి తా ఒత్తు వచ్చినది కాబట్టి దీనిని కూడా మనం ఏ అక్షరంగా పిలవబడతాము? ద్విత్వాక్షరముగా పిలువబడతాము. కాబట్టి కొన్ని పదాలని చూద్దాము. తట్ట, అట్ట, వట్ట, మట్ట, చుట్ట, ఎట్ట, గుట్ట, రెట్ట, ముట్ట, కట్ట. ఇంకొక పదాన్ని చూద్దాం. మాకి మా ఒక ఒత్తు వచ్చినది కాబట్టి దీనిని కూడా ద్విత్వాక్షరముగా పిలువబడతాము కదా పిల్లలు. ఇప్పుడు కొన్ని పదాలని చూద్దాము. అమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ, చెమ్మ, కమ్మ, తుమ్మ, నిమ్మ, లెమ్మ. పిల్లలు, ఇప్పుడు నీకు బాగా అర్థమైనట్లుంది ద్విత్వాక్షరాల పదాలు ఉన్న ద్విత్వాక్షరాలు ఏమిటో.